విశాఖ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ వెనుక ఆ ఇద్దరు మహిళ ఐఏఎస్ లు సాగర నగరం విశాఖపట్నం వేదికగా ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు కోలాహలంగా కొనసాగుతోంది దేశీయ విదేశీ పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ కరణ్ అదాని జిఎంఆర్ సజ్జన్ బజాంక పునీత్ దాల్మియా అర్జున్ ఓబరాయ్ నవీన్ జిందాల్ సజ్జన్ జిందాల్ కృష్ణా ఎల్లా హరిమోహన్ బంగూర్ కియా ఇండియా చీఫ్ డోంగ్లీ పాల్గొన్నారు తొలి రోజే పదమూడు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవగాహన పత్రాలను ప్రభుత్వంతో కుదుర్చుకున్నారు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ట్వంటీ త్రీ తొలి రోజు గ్రాండ్ సక్సెస్ అయ్యింది గ్రీన్ ఎనర్జీ సెగ్మెంట్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి ఈ మేరకు ఆయా కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి ఆతిథ్య పర్యాటక రంగంలోనూ భారీగా ఎంఈఓలు నమోదయ్యాయి ఎనిమిది వేల ఏడు పద్దెనిమిది కోట్ల రూపాయల మేర ఒప్పందాలను ఆయా రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఏపీ ప్రభుత్వంతో ఎంఈఓ కుదుర్చుకున్నారు రెండో రోజు కూడా భారీగా పరస్పర అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది తొలి రోజు పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఈఓలు కుదిరాయి శనివారం మరో లక్షల కోట్ల మేర అవగాహన ఒప్పందాలు కుదరనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది దేశీయ పారిశ్రామిక దిగ్గజాల స్వయంగా విశాఖపట్నానికి వచ్చారని వారంతా పెట్టుబడుల గురించి ప్రకటించడం వల్ల వచ్చే ఐదు సంవత్సరాలు అవన్నీ కార్యరూపం దాల్చుతాయని ప్రభుత్వం చెబుతోంది ఏపీ ఇన్వెస్టర్ సమ్మిట్ ఘన విజయం సాధించడం ప్రధానంగా ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులు వై శ్రీలక్ష్మి గుమ్మల సృజన కీలక పాత్ర పోషించారు శ్రీలక్ష్మి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు గుమ్మల సృజన పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా ఉన్నారు వీరిద్దరు సమన్వయంతో పనిచేశారు తమ తమ శాఖలను పరుగులు పెట్టించారు తమ శాఖల పరంగా ఎలాంటి లోటు రాకుండా చూసుకోగలిగారు సభా ప్రాంగణం మొదలుకుని విశాఖపట్నంలో ఏర్పాట్లన్నింటినీ శ్రీలక్ష్మి కోసం ఆమె గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషన్ అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహించారు విశాఖ నగరాన్ని క్లీనెస్ తీర్చిదిద్దగలిగారు సభా ప్రాంగణానికి అవసరమైన మంచినీటి వసతి విద్యుత్ సరఫరా రోడ్ల నిర్మాణం ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలను శ్రీలక్ష్మి సకాలంలో అందించగలిగారు పరిశ్రమల శాఖ డైరెక్టర్ గుమ్మల సుజన దేశీయ పారిశ్రామిక దిగ్గదారులను ఈ సమ్మిట్ కు స్వయంగా వెళ్లి ఆహ్వానించారు తన శాఖ మంత్రి గురువాడ అమర్నాథ్ తో కలిసి ఆమె ముంబై కూడా వెళ్లారు ముఖేష్ అంబానీ ఆనంద మహేంద్ర నటరాజన్ చంద్రశేఖర్ కలుసుకున్నారు వారితో భేటీ అయ్యారు ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రాముఖ్యతను వివరించారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు గత నెల ఢిల్లీలో ఏర్పాటైన సమ్మిట్ ను విజయవంతం చేయడంలో గుమ్మల సృజన కీలక పాత్ర పోషించారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి స్వయంగా ఈ ఢిల్లీ సమ్మిట్ కు హాజరైన విషయం తెలిసిందే ఢిల్లీ ముంబైలో నిర్వహించిన పారిశ్రామిక సమావేశాల్లో ఏపీ ప్రభుత్వానికి ఆమె ప్రాతినిధ్యాన్ని వహించారు ఇదివరకు సుజన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేసిన అనుభవం కూడా కలిసి వచ్చింది